హిజాబ్ వ్యవహారంలో ఇక రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ముస్లిం వర్గాలకు సంబంధించినటువంటి కొందరు ప్రతినిధులు ఎందుకంటే హైకోర్టుని అదే సుప్రీంకోర్టుని అడిగారు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీద తక్షణం సమీక్షించమని అవసరం లేదండి కోర్టు హోలీ తర్వాత విచారిస్తామంది అర్జెంటు ఇప్పుడు విచారించండి అండి ఎందుకు అర్జెంటు అని అడిగితే పరీక్షలు జరుగుతున్నాయి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆ పరీక్షలకు హిజాబ్ ధరించి రావడానికి వీలు లేదన్నారు కాబట్టి అర్జెంటుగా విచారించమని దానికి పరీక్షలకి అసలు హిజాబ్కి ఏంటి సంబంధం అన్నటువంటిది కోర్టు అడిగింది ఆ సమాధానం వీళ్ళ దగ్గర లేదు అదేమంటే మా ఆచారం ప్రకారం అంటే అది మీ ఆచారం ప్రకారమా కాదా అన్నటువంటిది విచారించాలి అన్నప్పుడు ఆగమని చెప్పేసి అయితే ఇప్పుడు ఇది రాజ్యాంగ పరంగా మాకున్నటువంటి మత స్వాతంత్ర పక్కుకి భంగం కలిగించేటువంటి తీర్పు కాబట్టి రాజ్యాంగ ధర్మాసనమే జోక్యం చేసుకోవాలి అంటే దాదాపు ఐదుగురా ఏడుగురా తొమ్మిది మంది అలాగా ఒక పెద్ద ప్యానలే కావాలని అడగడానికి ప్రయత్నిస్తున్నారు అయితే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు చెప్పేది ఏంటంటే ముందు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచి విచారించి వాళ్ళు కొట్టేస్తే అప్పుడు రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్ళాలి తప్పించి ముందే రాజ్యాంగ ధర్మాసనం అడగడానికి వీళ్ళు అది కూడా అర్జెంటుగా ఇరవై ఎనిమిదో తారీఖు లోపు అంటూ డెడ్లైన్లు పెడితే అక్కడ వర్కౌట్ కాదు అన్నటువంటిది సీనియర్ న్యాయవాదులు చెప్తుంది ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది